హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మధుస్ బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని కోడిగుడ్డు, బంగాళదుంప, మసాలా ఎగురు చేసి చూపించబోతున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా మనకి కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. నేను 8 కోడిగుడ్లను తీసుకున్నాను. సో వాటిని ఉడకబెట్టి ఇలా తొక్క తీసి కాట్లు పెట్టి పెట్టుకోవాలి. అలాగే ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఒక 4 బంగాళదుంపలను కూడా పీల్ చేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న గుడ్లను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై చేసుకున్న ఎగ్ కర్రీలో ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎగ్స్ వేగించేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, లేకపోతే కనుక మనకి గుడ్ అనేది అడుగున అంటుకుని విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువగా గరిటతో కలపకుండా ఈ వీడియోలో చూపించినట్టుగా చేస్తే మనకి గుడ్డు కూడా అడుగు అంటకుండా ఈజీగా మనకి రోల్ అవుతుందన్నమాట. మీకు అయినా కూడా ఒకవేళ ఎగ్స్ వేయించడం కష్టం అనిపిస్తే కనుక ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసి వేయిస్తే మనకి గుడ్లు అడుగు అంటకుండా ఈజీగా వీడియోలో చూపించినట్టుగా మనకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎగ్స్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ వీడియో చూసేవారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తిన్న తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ వండుకోవడానికి కూడా ట్రై చేస్తారు. సో డెఫినెట్గా కర్రీ కనుక ట్రై చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా వచ్చిందని మాత్రం చెప్పడం మర్చిపోకండి. అలాగే ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు అలాగే 1-2 టీ స్పూన్ల కల్లుప్పు వేసుకోండి. మనం ఏ కర్రీలో అయినా సరే సాల్ట్కి బదులుగా మనకి రాక్ సాల్ట్ అదే కల్లుప్పు కనుక వాడితే టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఆనియన్స్ మగ్గే వరకు ఈ విధంగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదండి, 50% వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే మనకి ముందుగా పీల్ తీసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఈ బంగాళదుంప ముక్కల్ని వేసి కాసేపు అటు ఇటు కదిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. సో చూసారు కదా, బంగాళదుంప కూడా 50% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో ఒకసారి అటు ఇటు కదుపుకొని ఇప్పుడు ఇందులోనే మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి. సో కారం అనేది మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇందులో 3 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసి మరొకసారి అటు ఇటు కదిపి 1-2 నిమిషాల పాటు ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించాలి. నీళ్లు మరి ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదండి, 1 మీడియం సైజ్ గ్లాస్ వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్క మునిగేటట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఉడికిద్దాము. సో బంగాళదుంప మనకు ఆల్రెడీ 50% ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మిగతా సగం కూడా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఎగ్స్ ఇంకా మసాలా కూడా వేసుకుందాము. సో ఇందులో ఇప్పుడు నేను మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అండి. నేను మీకు ఆల్రెడీ నా వీడియోస్లో చేసి పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఈ కూర కోసం వాడిన మసాలాలు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు అలాగే గసగసాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు గసగసాలు, 5-6 లవంగాలు వేసుకున్నానండి. మీకు మసాలా ఘాటు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే మీరు ఎలా అయితే తింటారో దాని ప్రకారంగా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
నేను మేము ఎలా అయితే తింటామో సో అలా మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలా మసాలా వేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లను కూడా వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. సో మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూసారు కదా ఆయిల్ అనేది పైకి ఎలా రిలీజ్ అయిందో. సో మనకి వాటర్ లేకుండా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కనుక మనం ఎగరబెట్టుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చికెన్కి మటన్కి ఏమాత్రం తీసిపోని రెసిపీ అండి ఇది, కోడిగుడ్డు బంగాళదుంప ఎగురు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేసుకుని తింటే ఆహా చాలా బాగుంటుంది. ఎవరైనా సడన్గా మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మీ ఇంట్లో చికెన్ మటన్ లేకపోతే ఈ రెసిపీని అయితే డెఫినెట్గా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఆహా అంటారు. చూసారు కదండి ఈరోజు మన రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మన ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.